బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక అంశం చోటు చేసుకోబోతుంది. ఇప్పటికే ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వెళ్లారు. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కు సంబంధించి పరిరక్షణ పోరాట సమితి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో భేటీ అవడం జరిగింది. వాళ్ళకి ఒక హామీ ఇచ్చినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్రానితో ఇప్పటికే సంప్రదింపులు జరిపిన తర్వాత కేంద్రానికి కూడా కొన్ని సలహాలు ఇచ్చాము, మేమున్నాము అంటూ ఒక భరోసా కల్పించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మనతో పాటు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు, స్టీల్ ప్లాంట్ ప్రతినిధులకి ఆ పోరాటం చేస్తున్న పరిరక్షణ సమితి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎటువంటి హామీ ఇచ్చింది మీ ప్రభుత్వం తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఏం జరిగింది? సార్ ముందుగా నమస్కారాలు. శేఖర్ గారు, ఇక్కడ ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మొత్తం 100% ఇన్వెస్ట్మెంట్ ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాలని చెప్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వం భావిస్తా ఉందో దానిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపడుతుంది, దాన్ని వ్యతిరేకిస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. దీనికి సంబంధించి ఆల్రెడీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఏదైతే దీన్ని ప్రైవేటీకరణ చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉంటా ఏ విధంగా నష్టాల నుంచి లాభాల బాట పట్టాలి, దానికి సంబంధించి ఏమేమి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా దాదాపుగా 10 రోజులు అవుతుంది లెటర్ రాసి కూడా. దాని తర్వాత మా పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లోపల అదేవిధంగా పార్లమెంట్ బయట కూడా దీనికి సంబంధించినటువంటిది ప్రస్తావించారు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ చేయకుండా ఇప్పుడు ఏమేమి తీసుకుంటే దాని బట్టి ఆ ప్రైవేటీకరణ ఆగి దాని నష్టాల వాటిలోంచి లాభాల వాటిలోకి ఎలా తీసుకెళ్లాలనే దాని మీద, వాటి గనుల కేటాయింపు విషయంలో కావచ్చు, ఏదైతే బ్యాంకులకి వాటిలో ఉన్నటువంటి బ్యాంకుల్లో ఏదైతే అంతకుముందు వాళ్ళు తీసుకొని వచ్చి బ్యాంకులు లోన్లు ఇచ్చినాయో దానికి సంబంధించి కావచ్చు, ఇవన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ప్రస్తావించారు. ఈ రోజు ప్రత్యేకంగా విశాఖపట్నంలో ఏదైతే కార్మిక సంఘాలు సంబంధించినటువంటి ప్రతినిధులు అంటే విశాఖ స్టీల్ పరిరక్షణ పోరాట సమితి ఏదైతే ఉందో, ఈ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన ఆ కమిటీ ఏదైతే ఉందో, వాళ్ళందరూ అఖిలపక్ష సమావేశాలు, వాళ్ళందరూ కార్మిక సంఘాలు ఏదైతే ఉన్నాయో అన్ని కార్మిక సంఘాల నాయకులతో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా గంటకు పైగా చర్చించారు. దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళన్ని తీసుకున్నారు, వాళ్ళ ఒపీనియన్స్, మీ సలహాలు ఇవ్వండి, దీన్ని ఇంకేం చేస్తే బెటర్ ఉంటుంది, మీ తరఫున కాదు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటది, మీరు రాష్ట్ర ప్రభుత్వం మీ వెనకాల పోరాడితే ఇది ఖచ్చితంగా కూడా ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా రేపు బడ్జెట్ సమావేశాల్లో, అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికలు జరుగుతా ఉన్నది, రేపు బడ్జెట్ సమావేశాలు నాకు తెలుసు ఇంకో 10-15 రోజుల్లోనే బడ్జెట్ సమావేశాలు కూడా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించినటువంటి తీర్మానం, అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోదు, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, ఇది చేయడానికి వీల్లేదని చెప్పి ప్రభుత్వం తరఫున అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంపించబోతా ఉన్నాం. ఇంతకు ఆలోచన కూడా లేదు. అంటే ఇక్కడ ఈ తీర్మానానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఢిల్లీ వెళ్లి కేంద్రంతో సంప్రదింపులు జరపబోతున్నారు అనే సమాచారం అంటుంది. వెళ్ళబోతున్నారా, ఢిల్లీ వెళ్ళబోతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద కేంద్రంతో మాట్లాడడానికి నేరుగా? సార్ ఇప్పుడు ఆల్రెడీ 10 రోజులు అయింది లేఖ రాశారు. ఇప్పటి వరకు అక్కడి నుంచి ఖచ్చితంగా రిప్లై రాలేదు. ఆల్రెడీ లేఖ అందినటువంటి మాట వాళ్ళు లేఖ అందిందనేది రిప్లై వచ్చింది తప్ప దానికి సంబంధించి ఇదిగో మీరు ఇచ్చినటువంటి దాని మీద మేము ఇదిగో ఇంకా ఈ ఆలోచన తీసుకుంటున్నామని కానీ ఏం చేస్తున్నామని కానీ ఇప్పటి వరకు అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళొచ్చారు, ఏపీ భారతీయ జనతా పార్టీ నేతలు ఢిల్లీ వెళ్ళొచ్చారు, కేంద్ర పెద్దలు కలిసి వచ్చారు, కానీ ఎందుకు ఇంకా మీ ప్రభుత్వం లేఖల దగ్గరే ఉంది అనేది ప్రధానంగా టీడీపీ నుంచి రేజ్ అవుతున్న ప్రశ్న. సరే ఇప్పుడు మాట్లాడే తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేఖ రాశారా? స్పష్టంగా చెప్పమంటున్నా, ఈ విశాఖపట్నం ఉక్కు ఉద్యమానికి సంబంధించి వాళ్ళు ఏదో తుక్కు రాజకీయం చేస్తా ఏదో లబ్ధి పొందాలని చూస్తే ప్రజలు గమనించరు. మాకు ఈ రోజు కావాల్సింది రాజకీయం కాదు, మాకు కావాల్సింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా అప్పుడు ఎలా ఉందో ఆ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎలా నడుస్తుందో అలానే నడవాలి. కానీ మీరు పోరాటానికి సిద్ధమైతే మీ వెనక రావడానికి మేము రెడీ అంటూ నిన్న చంద్రబాబు గారు మాట్లాడారు, అవసరమైతే ఒక నిమిషంలో రాజీనామా కూడా చేస్తానన్నారు. ఏం చేసుకుంటారు సార్ రాజీనామా చేసి? మీరు చెప్పండి సూటిగా, కుప్పంలో చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఏం సంబంధం వచ్చింది అని మాట్లాడతారు. చంద్రబాబు నాయుడుకి మైండ్ అన్న ఉండాలి కదా, మైండ్ దొబ్బి మాట్లాడుతున్నట్టు ఉంది నాకు తెలిసి. రాజీనామా చేస్తాం, నన్ను ఒక చిన్న పాయింట్ సార్, ఇప్పుడు రాజీనామాలు చేస్తాం, ఏమొచ్చింది రాజీనామాలు చేస్తే? ఆగిపోయిందా కేంద్రంలో ఏమన్నా బీజేపీ ప్రభుత్వం పడిపోయి ఇంకో ప్రభుత్వం సడన్ గా వచ్చేసి దీన్ని ఏమన్నా ఆపే ప్రక్రియ ఆగిందా?
సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలి, దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. ఇదిగోండి సార్, ఇప్పుడు మీరు చేయొద్దు, దీనికి ఒక 2-3 సంవత్సరాలు టైం పీరియడ్ పెట్టండి. ఖచ్చితంగా ఇదిగో మీరు పేపర్ చేస్తే ఇది లాభాల బాటలోకి వచ్చిందని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా లెటర్ రాశారు. ఎందుకంటే ఇంకేం క్లారిటీగా ఉంది సార్? మేము పోరాడుతున్నాం, ఈ రోజు మేము ప్రభుత్వం తరఫున ప్రభుత్వం అందరినీ కలుపుకొని పోరాటం చేయడానికి, దీన్ని ఆపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మధ్యలో దయచేసి రాజకీయాలు చేయొద్దు. రాజకీయాలు చేసి ఏదో ఇక్కడ గొడవలు సృష్టించేటటువంటి కార్యక్రమం, రేపు పొద్దున వస్తున్నటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లోనూ మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ లబ్ధి పొందేటటువంటి కార్యక్రమం చేస్తే ప్రజలు కాదు ఎవరు కూడా దీన్ని సహించరు. ఎందుకంటే స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. కానీ ఇక్కడ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునే ఒక నిమిషం, స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునే బాధ్యత అందరి మీద ఉంది అనేది ఒక పాయింట్. కానీ దీనికి ప్రభుత్వమే కీలక పాత్ర పోషించాలి. తాజాగా బుద్ధా వెంకన్ గారి వ్యాఖ్యలు మీరు ఇవినే ఉంటారు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మొత్తం మీకు లోక్సభలోను రాజ్యసభలోను మొత్తం మీ 28 మంది ఎంపీలు 27 అనుకుంటే 27 మంది ఎంపీలు రాజీనామా చేయాలనే డిమాండ్ కూడా తీసుకొచ్చారు ఆయన. ఇప్పుడు రాజీనామా చేద్దాం సార్, చేస్తే ఏమొచ్చింది చెప్పండి, మళ్ళీ ఎన్నికలు వస్తాయి, అంతకుమించి ఏమైనా వచ్చిందా? అంటే చేసి కేంద్రానికి మీ నిరసన తెలియజేయాలి అనేది సార్. ప్రత్యేక హోదా గురించి బలంగా ఆకాంక్షను వినిపించడానికి మొట్టమొదటి రాజీనామా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలే. ఆ రోజు ఈ బుద్ధా వెంకన్న ఎక్కడ పడుకున్నాడు? ఈ బుద్ధా వెంకన్నకి ఈ రోజు మాట్లాడడానికి ఏముంది సార్? ఆ విజయవాడలోనే అతను ఎవరు ఈ రోజు పట్టించుకునే వాళ్ళు లేరు. అలా వాళ్ళ మీడియాలో వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటాడు. నేను అడుగుతున్నా, ఆ రోజు ప్రత్యేక హోదా అనేది బలంగా ఆకాంక్ష వినిపిద్దాం, రాజీనామా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు కూడా చేయండి అండి. ఇదే పవన్ కళ్యాణ్ గారు దమ్ముంటే ముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయండి, చేస్తే నేను దేశమంతా తిరిగి వచ్చి అందరి మద్దతు కూడా కడతా అని ఆయన పారిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు ఏమొచ్చింది రాజీనామాలు చేస్తే ఆయన పారిపోయాడు. కానీ మేము చిత్తశుద్ధి గారు రాజీనామాలు చేస్తాం. మాకు ఈ రోజు ఎన్నికల్లో రాజీనామాలు మాకు కొత్త కాదు సార్. మేము రాజీనామాలు చేస్తే సొంతంగా పార్టీ పెట్టుకుని వచ్చినాను. మాకు ఇప్పుడు మేము రాజకీయం మాట్లాడదలుచుకోవాలి. మాకు స్పష్టంగా ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ, దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటిది ఉండదు. కానీ ఈ ప్లాంట్ ఏ నేపథ్యంలో వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవేశించకుండా ఖచ్చితంగా మనం ఏమేం చేయాలనే అంశం ఆల్రెడీ విజ్ఞప్తులు ఇచ్చాం. మా సభ్యులు పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో కూడా గల వినిపించారు. రేపొద్దున ఈ ఆకాంక్షను విశాఖపట్నంలో ఉన్న అందరికీ తెలియజేయడం కోసం, ఇక్కడ ఎంత బలంగా ఆకాంక్ష ఉందో తెలియజేయడం కోసం రేపు విజయసాయి రెడ్డి గారు ఆధ్వర్యంలో పాదయాత్ర కూడా చేస్తా ఉన్నారంటే ఆకాంక్ష. అదే ఇదే పాయింట్, అసలు పాదయాత్ర వల్ల ఉపయోగం ఏముంది? ఇక్కడ పాదయాత్రలు చేస్తే అక్కడ మోడీ దిగొస్తారా? తాజాగా వలరామి గారు వ్యాఖ్యలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది ప్రధానంగా అక్కడ కార్మికులతో మాట్లాడడానిక, లేదంటే అసలు స్వామీజీని కలవడానిక. అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్? ఒక గంట ఇల్లు మాట్లాడేసి వచ్చేస్తుందా? కనీసం అంత ఖాళీ లేకుండా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? అసలు స్వామీజీకి ముఖ్యమంత్రికి లింక్ ఏంటి అనేది ఒక ప్రశ్న కూడా రేజ్ చేశారు. అంటే మీరు ప్రాధాన్యత దేనికి ఇచ్చారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ సార్. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు ఒక ప్రోగ్రామ్ కి వెళ్తున్నప్పుడు ఒక ఏరియాలో అక్కడ ఒకేసారి 4-5 ప్రోగ్రాములని కండక్ట్ చేసుకుంటారు. కానీ ఈ రోజు ఒక ప్రోగ్రామ్ కి, మళ్ళీ రేపే అక్కడికి వెళ్లాల్సి వస్తే రేపు ఒక ప్రోగ్రామ్ కి పెట్టుకోరు. ఆ మాత్రం కూడా తెలియకుండా మాట్లాడితే ఎట్లా? ఈ రోజు కానీ ప్రధాన ఇష్యూ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన ప్రధాన అంశం దేని గురించి? స్టీల్ ప్లాంట్ గురించా, లేదంటే స్వామీజీని కలిసి పూజ చేయడానికి అనేది? స్టీల్ ప్లాంట్ వాళ్ళని నిన్నైనా ఇవ్వాలైనా రేపైనా ఎప్పుడైనా ఖచ్చితంగా కలవాలి. దానికి సంబంధించి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవాలి. వాళ్ళ కండగా మేము ఉన్నామని చెప్పి చెప్పాలి. వాళ్ళ తరఫున రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇంకేమైనా సలహాలు ఇస్తే తీసుకోవాలి. ఇష్ట మోటివ్ దానికి సంబంధించి వెళ్ళాము. అదే ఇదే అక్కడ కూడా ఇంకో అకేషన్ కూడా ఉంది కాబట్టి దానికి కూడా అటెండ్ అయ్యారు. అంటే అటెండ్ అవ్వకూడదు మీరు? మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయి కార్మికులతో మాట్లాడి మళ్ళీ రేపొద్దున మళ్ళీ ఫ్లైట్ వేసుకొని షటిల్ ఫ్లైట్ లో మళ్ళీ వచ్చి ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వండి. కానీ ఈ రోజు 2 అటెండ్ కాకూడదు అంటే వాళ్ళకి ఏమన్నా మైండ్ పోయి మాట్లాడుతున్నారా? ఇంకేమన్నా అర్థం కావట్లేదు శేఖర్ గారు. ఎందుకంటే స్పష్టంగా గంటకు పైగా వాళ్ళ ఒపీనియన్స్ అన్ని తీసుకున్నారు. తీసుకున్నాక మేము ఉన్నాము, అండగా నిలబడతాం. దీనికి సంబంధించి మీరు ఎటువంటి ఇంకంటే ప్లాంట్ మాత్రం మూసేసేటటువంటి, అంటే మీరు కానీ దీంట్లో నిరసనలో పార్టిసిపేట్ చేస్తూనే ప్లాంట్ ను కూడా కొనసాగించాలి. ప్లాంట్ కానీ ఒక రోజు కానీ ఉత్పత్తి కూడా ఏమైనా ఆగిపోతే ఇంకా కూడా ఇబ్బందికరమైనటువంటిది వచ్చింది కాబట్టి దానికి సంబంధించి వద్దని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకులు మీరు అన్నారు ఇందాక 25 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే ఏమొచ్చిందని. సార్, ఆకాంక్షను తెలియటం కోటం అది ఒక నిరసన కార్యక్రమం. ఆ నిరసన కార్యక్రమం ఇదిగో దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తా ఉన్నామని ఆ నిరసన గలం తెలియజేయడం కోసం ఒక పాదయాత్ర కార్యక్రమం చేస్తే దాన్ని తప్పనరు. అది ప్రొటెస్ట్ గా చేసేటటువంటి కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి? ఎంత చిత్తశుద్ధిగా తెలుగుదేశం వాళ్ళు సొల్లు మాట్లాడుతా ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక లెటర్ రాశారు మోడీ గారికి,
ఏంది మోడీ గారు, నేను 40 ఏళ్ల సీనియర్, నాకంటే నువ్వు జూనియర్. ఈ నీకు అసలు తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? ఏంటి ఎట్లా ప్రైవేట్ ఫారం చేస్తావు అని చెప్పి ఎందుకు లెటర్ రాయలేకపోయాడు? ఇక్కడ ఆయన అన్నారు నిన్న సీనియారిటీని పక్కన పెట్టి మీతో కలిసి రావడానికి నేను రెడీ అని చాలా స్పష్టంగా మాట్లాడారు. మరి మీరు అది విన్నారా లేదా? సార్, అఖిల అఖిల పక్షంతోనే కలిసి రానటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంతో కలిసి వస్తాడని మాట్లాడితే ఆయన మాటలకి ఏమి విలువ ఉంటుంది సార్? ఆయన పొద్దున పొడ తీసుకున్నటువంటి మాట మళ్ళీ మధ్యాహ్నానికి మార్చినటువంటి సంఘటనలు ఎన్ని మీరు చూడలేదు? రండి, కలిసి రండి, ముఖ్యమంత్రి గారితో మీరే కలిసి రండి. మరి వెళ్తారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారితో రండి, మీకు చిత్తశుద్ధి ఉంటే. అంటే అప్పుడు అఖిల పక్షంతోనే రావట్లేదు వాళ్ళు. వాళ్ళు కార్మిక సంఘాల్లో ఆ టీఎన్టీయూసీ మన అఖిలపక్ష సమావేశానికి వాళ్ళు హాజరు కాలేదు. తెలుగుదేశం ఒక ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఢిల్లీ వెళ్లి సమస్య మీద చర్చించే అవకాశం ఉందా, లేదంటే నరేంద్ర మోడీ గారితో ఫోన్ లో సంప్రదింపులు ఏమన్నా జరిపే అవకాశం ఉందా, లేదంటే ఇదిలాగా లేగ్ అవుతానే ఉంటుందా? ఇమీడియట్ పరిష్కారం ఏం లేదా? ఖచ్చితంగా ప్రధానమంత్రి మోడీ గారితో అదే విధంగా అమిత్ షా గారితో కూడా ఖచ్చితంగా ఢిల్లీ వెళ్లి ముఖ్యమంత్రి గారు, దీంట్లో నో డౌట్. అసెంబ్లీలో కూడా మేము తీర్మానం చేయబోతా ఉన్నాం. అదే విధంగా ఢిల్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ లెటర్ రాయడం జరిగింది. మా ఎంపీలు ఆకాంక్షను పార్లమెంట్ లో తెలియజేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ వెళ్లి కూడా ఏదైతే కార్మిక సంఘాలు ఇక్కడ అఖిల పక్షాన్ని తీసుకొని కూడా వెళ్లి ఈ ప్రైవేటీకరణ కాకుండా స్టీల్ ప్లాంట్ ని కాపాడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా ఇది కాకుండా చూస్తామని మాత్రం మరో స్పష్టం చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ విలువైన సమాచారం అందించినందుకు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పయనమవుతున్నారు, స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ గారితో చర్చించడానికి, అలాగే అమిత్ షా గారితో కూడా భేటీ అవ్వడానికి, ఆ తర్వాతే శాసనసభలో తీర్మానం పెట్టే అవకాశం ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం ఫైనల్గా ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.